गुड मॉर्निंग टू एवरी वन नेनु जी तिरुपति एसए सोशल जीहेचएस टेकलपल्ली भद्राद्रि कोत्तगूडेम डिस्ट्रिक्ट तेलंगाणा स्टेट पिल्ललू ई रोजु मनं सांघिक शास्त्र विद्या प्रमाणाल गुरिंची विपुलंगा चर्चिद्दां मीकु एग्जाम पॉइंट ऑफ व्यू लो क्वेश्चन पेपर अकाडमिक स्टैंडर्ड्स द्वारा तैयार चेस्तारु मरी मन सोशल स्टडीस लो 10 की 10 पॉइंट्स रावालंटे అంత సులువైన అంశం కాదు మరి మనం ఈ క్లాస్లో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనే విషయాన్ని చర్చిద్దాం ముందుగా మనకు పేపర్ వన్ నుంచి 40 మార్క్స్ ఉంటాయి పేపర్ టూ నుంచి 40 మార్క్స్ టోటల్ 80 మార్క్స్ ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్ 20 టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి పేపర్ వన్ 1 to 11 లెసన్స్ ఉంటాయి పేపర్ టూ 12 to 21 లెసన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ మనకి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఉన్నాయి సోషల్ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం 6 అందులో మొదటిది విషయ అవగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈ విద్యా ప్రమాణం నుంచి మనకి ప్రశ్నపత్రంలో 16 మార్కుల ప్రశ్నలు వస్తాయి రెండో విద్యా ప్రమాణం ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈ విద్యా ప్రమాణం నుంచి మనకి 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి మూడవది సమాచార నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఈ విద్యా ప్రమాణం నుంచి 6 మార్కుల ప్రశ్నలు వస్తాయి నాలుగో విద్యా ప్రమాణం సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ అండ్ క్వశ్చనింగ్ ఈ విద్యా ప్రమాణం నుంచి 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి ఐదవ విద్యా ప్రమాణం పఠ నైపుణ్యాలు మ్యాపింగ్ స్కిల్స్ ఈ విద్యా ప్రమాణం నుంచి 6 మార్కుల ప్రశ్నలు వస్తాయి ఆరవ విద్యా ప్రమాణం ప్రశంస అభినందన సున్నితత్వం అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఈ విద్యా ప్రమాణం నుంచి 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి పిల్లలు ఇక్కడ విషయ అవగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విద్యా ప్రమాణం నుంచి మనకి 16 మార్కుల ప్రశ్నలు వస్తాయి అయితే సాంఘిక శాస్త్రంలో పారాగ్రాఫ్ ఆన్సర్స్ కాకుండా పాయింట్ వైజ్ ఆన్సర్స్ రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఈచ్ వన్ పాయింట్కి హాఫ్ మార్క్స్ ఉంటాయి 4 మార్క్స్ క్వశ్చన్స్కి 8 to 15 పాయింట్స్ రాయవచ్చు అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్కి 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది కానీ మీరు రాసిన పాయింట్స్లో ఏవైనా మిస్టేక్స్ పోతే ఈ ఎక్స్ట్రా పాయింట్స్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మనం ఎక్స్ట్రా పాయింట్స్ రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఈ విద్యా ప్రమాణం కింద మనకి భేదాలు తెలియజేయడం వర్గీకరించడం పోలికలు ఉదాహరణలు ఇవ్వడం లాంటి క్వశ్చన్స్ వస్తాయి డిఫరెన్సెస్ క్లాసిఫికేషన్స్ సిమిలారిటీస్ గివెన్ ఎగ్జాంపుల్స్ వ్యాఖ్యానించడం ఇంటర్ప్రిటేషన్ చర్చించండి వివరించండి లాంటి ప్రశ్నలు ఈ విద్యా ప్రమాణం కింద మనకు రావడం జరుగుతుంది అయితే వీటి మధ్య భేదాలు తెలియచేయండి పోలికలు తెలియచేయండి వర్గీకరించండి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు మనం టేబుల్ కొట్టి రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తూర్పు తీర మైదానంకు పశ్చిమ తీర మైదానంకు మధ్య భేదాలు తెలియచేయండి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఇక్కడ మనం టేబుల్ కొట్టుకున్నాము తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానంలో 4 పాయింట్స్ పశ్చిమ తీర మైదానంలో 4 పాయింట్స్ రాస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్కి సరిపోతుంది కానీ మనం ఎక్స్ట్రా పాయింట్స్ రాయాలని అనుకున్నాం కదా ఇందులో ఒక 8 పాయింట్స్ తూర్పు తీర మైదానంలో 8 పాయింట్స్ పశ్చిమ తీర మైదానంలో 8 పాయింట్స్ రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే మీరు రాసిన వాటిలో ఆ పాయింట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ విద్యా ప్రమాణంలో మనం ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూస్తే
దీవులు అనగానేమి? ఉదాహరణ నిమ్ము. వాట్ ఈస్ ఐలాండ్స్? గివ్ యాన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఉదాహరణ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ అభివృద్ధిలో హిమాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి, వ్యాఖ్యానించండి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఈచ్ పాయింట్కి 0.5 మార్క్స్ ఉంటాయి. ఇందులో 8 to 10 పాయింట్స్ రాయవలసి ఉంటుంది. ఈచ్ వన్ పాయింట్లో కీలక పదం కింద కీవర్డ్ కింద అండర్లైన్ చేయాలి. పాయింట్ వైజ్ రాసేటప్పుడు ఆ పాయింట్స్లో కీలక పదం ఏదైతే ఉంటుందో దాని కింద అండర్లైన్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆన్సర్ ఫస్ట్ పాయింట్, హిమాలయాలు భారత ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. ఈ పాయింట్లో కీలక పదం భారత ఉత్తర సరిహద్దు, అండర్లైన్ చేయాలి. రెండవ పాయింట్, హిమాలయాలు భారత ఉత్తర రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. ఇందులో కీలక పదం రక్షణ కవచాలు, తీవ్ర చలికాలం, అండర్లైన్ చేశాను. మూడో పాయింట్, వేసవిలో వర్షాలకు హిమాలయాలే కారణం. ఈ పాయింట్లో కీలక పదం వేసవిలో వర్షాలకు. ఫోర్త్ పాయింట్, భారతదేశంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. ఇందులో కీలక పదం ఋతుపవన తరహా శీతోష్ణ స్థితి, అండర్లైన్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్, హిమాలయ నదాల నుంచి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. ఇందులో కీలక పదం సంవత్సరం పొడవునా నీళ్లు. సిక్స్త్ పాయింట్, జీవ నదులు తెచ్చే ఒండ్రు మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. ఇందులో కీలక పదం జీవ నదులు తెచ్చే ఒండ్రు మట్టి. సెవెంత్ పాయింట్, జీవ నదుల వల్లనే పంజాబ్ హర్యానాల్లో సారవంతమైన అంతర్వేదులు ఉన్నాయి. ఇందులో కీలక పదం సారవంతమైన అంతర్వేదులు అనే పదం. ఎయిత్ పాయింట్, హిమాలయాల వల్లనే అందమైన లోయలు ఉన్నాయి. ఇందులో కీలక పదం అందమైన లోయలు. అలా మనం పాయింట్ వైజ్ రాసినప్పుడు ఆ పాయింట్లో కీలక పదం ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేస్తే ఇక్కడ మనకి ప్రశ్నాపత్రంలో ఆన్సర్స్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ని మనం ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. ఈచ్ పాయింట్ 0.5 మార్క్స్. ఆన్సర్ ఫస్ట్ పాయింట్, ద హిమాలయాస్ సేవ్ అవర్ కంట్రీ ఫ్రమ్ ది కోల్డ్ అండ్ డ్రై విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఇందులో కీవర్డ్ కోల్డ్ అండ్ డ్రై విండ్స్. సెకండ్ పాయింట్, ఆల్మోస్ట్ ఆల్ ద గ్రేట్ రివర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ దేర్ సోర్సెస్ ఇన్ ది హిమాలయన్ రేంజెస్. ఇందులో కీవర్డ్ గ్రేట్ రివర్స్. థర్డ్ పాయింట్, ద హిమాలయన్ ఫారెస్ట్ ప్రొవైడ్స్ షెల్టర్స్ టు మెనీ కైండ్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇందులో కీవర్డ్ షెల్టర్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. ఫోర్త్ పాయింట్, మెనీ యూస్ఫుల్ హెర్బ్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ మెడిసిన్స్ గ్రో ఆన్ ది స్లోప్స్ ఆఫ్ ది హిమాలయాస్. మెడిసిన్స్ గ్రో కీవర్డ్. ద హిమాలయన్ ఫారెస్ట్ ప్రొవైడ్ ఫైర్వుడ్ అండ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. కీవర్డ్ ఫైర్వుడ్, రా మెటీరియల్స్, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. సిక్స్త్ పాయింట్, ఆల్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఇన్ నార్థన్ ఇండియా లైక్ శ్రీనగర్, సిమ్లా. కీవర్డ్ హిల్ స్టేషన్స్, శ్రీనగర్, సిమ్లా. సెవెంత్ పాయింట్, థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ కమ్ టు దీస్ హిల్ స్టేషన్స్. కీవర్డ్ థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్. ఎయిత్ పాయింట్, హిమాలయాస్ ఆల్సో ప్రివెంట్స్ ది రైన్ ల్యాడెన్ మాన్సూన్ విండ్స్ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్ ఫ్రమ్ క్రాసింగ్ ఓవర్ టు నార్థన్ కంట్రీస్ అండ్ కాజెస్ హెవీ రైన్ఫాల్ ఇన్ నార్థన్ ఇండియా. ఇందులో కీవర్డ్ మాన్సూన్ విండ్స్. ఈ విధంగా పాయింట్స్ కింద ఇక్కడ పాయింట్స్లో కీవర్డ్స్ కింద అండర్లైన్ చేయాలి. ఇక రెండవ విద్యా ప్రమాణం, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ విద్యా ప్రమాణం కింద మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ విద్యా ప్రమాణం కింద.
ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి వ్యాఖ్యానించండి అంటారు. 4 మార్క్స్ క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనం హెడ్డింగ్స్ పెట్టి రాయవలసి ఉంటుంది. ఆ హెడ్డింగ్స్లో మనం పేరాగ్రాఫ్లోని విషయాన్ని అర్థం చేసుకోవటంలో 1 మార్క్ ఇస్తారు. విశ్లేషణ ఉదాహరణలు ఇవ్వడం దానికి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. విషయం ఆధారంగా ముగింపు సలహా ఇస్తే 1 మార్క్స్ ఇస్తారు. అలా టోటల్ 4 మార్క్స్ ఈ క్వశ్చన్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక పేరాగ్రాఫ్ని మనం చూద్దాం. ఇక్కడ 7th లెసన్ ఉంది కదా, నివాస ప్రాంతాలు, వలసలు, సెటిల్మెంట్స్, మైగ్రేషన్స్. అందులో పేజ్ నెంబర్ 99లో ఒకసారి చూడండి పిల్లలు. పేజ్ నెంబర్ 99లో మనకు 2వ పేరా, కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా పేజ్ నెంబర్ 99లోనే 2వ పేరా, వెన్ ఫ్యామిలీస్, అక్కడి నుంచి యంగ్ గర్ల్స్ ఇన్ సచ్ ఫ్యామిలీస్, అక్కడి నుంచి మెనీ ఆఫ్ దెమ్ బికమ్ డ్రాప్అవుట్స్, అక్కడి వరకు పేరాగ్రాఫు తీసుకొని ఈ పేరాగ్రాఫ్ని ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. పిల్లలు, తెలుగు మీడియంలో పేజ్ నెంబర్ 99లో ఈ పేరాగ్రాఫ్ని చూడండి. ఇంగ్లీష్ మీడియంలో పేజ్ నెంబర్ 99లో ఈ పేరాగ్రాఫ్ని ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి పిల్లలు, మనం పేరాగ్రాఫ్ క్వశ్చన్కి ఆన్సరు ఈ విధంగా రాస్తే మనకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. పేరాగ్రాఫ్లోని విషయాన్ని అర్థం చేసుకునుట అందులో 1 మార్క్, ఉదాహరణ విశ్లేషణ ఇస్తే 2 మార్క్స్, విషయం ఆధారంగా ముగింపు సలహా ఇవ్వడం ద్వారా 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టి రాయవలసి ఉంటుంది. పిల్లలు, ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే పేరాగ్రాఫ్ క్వశ్చన్ని ఈ విధంగా ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ ఏమనుకున్నాం, విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ హెడ్డింగ్లో మనం చేయవలసిన పని ఏంటి అంటే పేరాగ్రాఫ్ని పూర్తిగా చదవాలి. 1కి 2 సార్లు పూర్తిగా చదవాలి. చదివిన తర్వాత ఆ పేరాగ్రాఫ్కి ఒక 2 టైటిల్స్ ఇవ్వాలి, శీర్షికలు ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ పేరాగ్రాఫ్లో పై పేరాగ్రాఫ్ కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు సమస్యలు, ఇదొక టైటిల్. 2వ టైటిల్ వృద్ధుల సంరక్షణ భారం గురించి తెలియజేస్తుంది. ఈ విధంగా ఈ హెడ్డింగ్లో పేరాగ్రాఫ్ని చదివి ఆ పేరాగ్రాఫ్కి పేర్లు పెట్టవలసి ఉంటుంది. ఇంకా 2వ హెడ్డింగ్ సొంత వ్యాఖ్యానం, ఓన్ అనాలిసిస్. ఇక్కడ మీరు ఈ పేరాగ్రాఫ్ గురించి సొంతంగా రాయవలసి ఉంటుంది. 4 to 5 పాయింట్స్ రాయాలి ఇందులో, సొంతంగా రాయవలసి ఉంటుంది. మరి సొంతంగా రాయలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈ పేరాగ్రాఫ్లో ఉన్న మ్యాటర్నే పాయింట్ వైజ్ రాస్తే కొంత మార్కులు పడే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం సొంతంగానే రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, వలస వెళ్ళినప్పుడు ప్రజలు నివాసం కొరకు, ఆహారం కొరకు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. 2nd పాయింట్, కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్నపిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. 3వ పాయింట్, వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. 4th పాయింట్, వలస వెళ్ళిన వారి పిల్లలు బడికి వెళ్ళడం మానివేస్తారు. 5th పాయింట్, తద్వారా ఆ వలస వెళ్ళిన వారి పిల్లలు డ్రాప్అవుట్స్గా మరియు బాలకార్మికులుగా మారే అవకాశము ఉంది. ఈ విధంగా ఆ పేరాగ్రాఫ్ మీరు చదివి దాన్ని సొంతంగా రాయవలసి ఉంటుంది, మీ సొంత మాటలలో రాయవలసి ఉంటుంది. ఈ హెడ్డింగ్ కింద ఒక ఉదాహరణ ఇవ్వాలి మనం. ఉదాహరణ ఎలా ఇవ్వాలి అని అంటే, ఆ సిచ్యువేషన్, ఆ పేరాగ్రాఫ్కి సంబంధించిన ఏదైతే మ్యాటర్ ఉందో అది మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా జరిగాయా, మీ సరౌండింగ్స్లో జరిగిన సిచ్యువేషన్స్ని ఇక్కడ ఉదాహరణగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఉదాహరణ. అవును, నేను కూడా మా ఇంటి చుట్టుపక్కల గమనించాను, మా ఊరిలో ఉన్నవారు కూడా వలస వెళ్ళడం, వారి పిల్లల్ని వెంట తీసుకొని వెళ్ళడం, వారు
డ్రాప్అవుట్స్ గా మారడం, వలస వెళ్ళిన కుటుంబాలు ఎన్నో సమస్యలకు గురి అవ్వడం నేను కూడా చూశాను. ఆ విధంగా ఉదాహరణను ఎలా ఇవ్వాలి? మన సరౌండింగ్స్లో ఏమైనా జరిగాయా? ఆ ఇచ్చిన పేరాగ్రాఫ్కి సంబంధించిన టాపిక్ గురించి మన చుట్టుపక్కల జరిగే సరౌండింగ్స్లో జరిగే వాటిని ఎగ్జాంపుల్గా ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సలహాలు సూచనలు అనే హెడ్డింగ్ సజెషన్స్ అనే హెడ్డింగ్ పెట్టాలి. ఈ సలహాలు సూచనలు సజెషన్స్ అనే హెడ్డింగ్ కింద మనం ఈ పేరాగ్రాఫ్లో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి నువ్వైతే ఏం పరిష్కారం చూపిస్తావు అనే సలహాని సూచనల్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనం 4 or 5 పాయింట్స్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రభుత్వం ప్రజలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించి ఉపాధి అవకాశాలు మరిన్ని కల్పించాలి. సెకండ్ పాయింట్, ప్రభుత్వం గ్రామాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించాలి. మూడవ పాయింట్, గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లలకు పోషక ఆహారం లభించేలా అంగన్వాడీ కేంద్రాలను స్థాపించాలి లేక బలోపేతం చేయాలి. ఫోర్త్ పాయింట్, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి లేక బలోపేతం చేయాలి. ఫిఫ్త్ పాయింట్, గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలి, తద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి కుటుంబాలు వలస వెళ్లకుండా చూడవచ్చు. ఆ విధంగా ప్రభుత్వానికి నువ్వు సలహాలు సూచనలు ఈ హెడ్డింగ్ కింద ఇవ్వవచ్చు 4 or 5 పాయింట్స్లో. తర్వాత ముగింపు. ముగింపులో ఏం చేస్తాం? ఈ సమస్యకి నువ్వైతే ఏం పరిష్కారం చూపిస్తావు స్టేట్మెంట్ ఇచ్చి జస్టిఫై చేయాలి. ఇక్కడ ముగింపు చూడండి, అదే నేనైతే మా ఊరిలో వలస కుటుంబాల సమస్య ఉంటే వలస వెళ్ళే కుటుంబాలకు వలస వెళ్ళడం ద్వారా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు అనేది అవగాహన కల్పించి ఉన్న ఊరిలోనే స్వయం ఉపాధి ఎలా పొంది జీవించవచ్చో అవగాహన కల్పించి సమస్యకు పరిష్కారం చేస్తాను. ఆ విధంగా ముగింపులో నువ్వే స్టేట్మెంట్ ఇచ్చి నీవైతే ఏం చేస్తావు పరిష్కారం అనేది ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. సలహాలు సూచనలు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తావు, ఇలా ముగింపు ఇవ్వడం జరుగుతుంది. ఒక నినాదం రాస్తే రాయొచ్చు, అది నీ ఇష్ట ప్రకారం రాయవచ్చు. నినాదం, వలసల కన్నా ఉన్న ఊరే మిన్న. నినాదాలు ఈ విధంగా 2 పార్ట్స్లో ఉండాలి మీకు తెలుసు కదా, 1 పార్ట్ హైపెన్ 2వ పార్ట్, వలసల కన్నా ఉన్న ఊరే మిన్న, దీనే నినాదం అంటాం. ఆ విధంగా పేరాగ్రాఫ్ క్వశ్చన్ని హెడ్డింగ్స్ వైడ్ డివైడ్ చేసి ఇలా రాస్తే మనకి 4 మార్క్స్ ఫుల్ మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి.